ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ప్రెస్ చేయండి. సివిల్ సర్వీసెస్ 2 times రాసినప్పుడు 2 times ప్రిలిమ్స్ ఫెయిల్ అయినప్పుడు చాలా డిప్రెషన్గా ఉండేది. అంటే ఇంకా వాట్ ఫర్ దర్, ఇంకా ఏం చేయాలి, ఎందుకు రావడం లేదు, ఇలా చాలానే కొంచెం మైండ్ అప్సెట్ అయ్యేది, కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయాయి. బట్ అంటే కానీ వెళ్ళిపోవడం అంటే కొంచెం బాధగా, చాలా బాధగా అనిపించేది. ఇంకా ఏంటి ఫర్దర్గా ఇంకేం చేస్తే వస్తుంది అంటే, ఎప్పుడైతే నేను రిజల్ట్స్ వచ్చిన వెంటనే మా ఫాదర్ చెప్పాను అంటే తనే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇచ్చేవారు, పర్లేదు నీ తప్పులు ఏంటో తెలుసుకో ఇప్పుడు అంతే, వాటిని ఓవర్కమ్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చేస్తుంది అంటే. ఆయనే ఒక 50% బూస్టప్ ఇచ్చేవాడు అప్పటికప్పుడు అప్పుడే. అనుకో తర్వాత బాధ వేసేది చాలానే, అంటే పేరెంట్స్ ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నా ఇదే, ఇంకా ఇంకా ఏం సక్సెస్ అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలా స్ట్రాటజీ ఏంటి, స్ట్రాటజీ చేంజ్ అయ్యాలా, ఇలా చాలానే నాలో మార్పులు చేంజ్ చేసుకోవడము, అంటే ఇంకా వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏదన్నా అదర్ టెస్ట్ సిరీస్ ఇలా మెయిన్గా ఇవన్నీ చూస్ చేసుకుంటూ వాటిని ఫర్దర్గా ఓవర్కమ్ చేయగలిగాము. అంటే అంటే ఒకసారి ఫెయిల్యూర్ వస్తే వదిలేసి వెళ్ళిపోతే ఇది సరికాదు కదా. సో అలా ఎంతైనా నా అంతకు నేనే ఎక్కువ ఎంకరేజ్ చేసుకుని, అంటే ఇప్పుడు సివిల్ ఒక అంటే ఎంతో హోప్తో వచ్చాను దీంట్లోకి. సో ఇది సర్వీస్లో కొట్టిన తర్వాతనే బయటికి వెళ్ళాల్సింది. ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మెయిన్స్కి ప్రిలిమ్స్కి జస్ట్ 2 to 3 months ఉండింది గ్యాప్. సో మెయిన్ ఏంటంటే అప్పటికే మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయడము సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు, సో వాటి ఆ టెస్ట్ సిరీస్ చాలా యూస్ఫుల్ అయినాయి. అంటే అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యేదా అంటే ఆ 2 months నేను టైం డివైడ్ చేసుకున్నాను, ఈ సబ్జెక్ట్కి ఇంత, ఈ సబ్జెక్ట్కి ఇంత అంటే. ప్లస్ ఆల్రెడీ కొంచెం టెస్ట్ సిరీస్ ఎక్కువ రాసి కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ అండ్ కంటెంట్ ఎక్కువ ఉండడం మూలన లాస్ట్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎవరైనా టెస్ట్ సిరీస్ రాయడము, సో అలా వెళ్తూ ఆ టైంలో ఉన్నంత టైంలోనే ఎక్కువ అంటే కరెంట్ ఇష్యూస్ ప్లస్ ఏదన్నా ఎకానమీలో ఏదన్నా ఎకానమీ ఏంటంటే మెయిన్గా కొంచెం డేటాబేస్ అంటే మనం రాయాల్సిన డేటాబేస్ అంటే ఎంత గ్రోత్ రేట్, సో ఇలాంటివన్నీ అంటే ప్రైమరీ సెక్టర్లో గ్రోత్ రేట్ అంటే ఇలాంటివన్నీ కాస్త ఈ కొన్ని కొన్ని డేటాబేస్ అనేది గుర్తుపెట్టుకొని వాటిని నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్గా రాసేసి దాని తర్వాత అలా ఎకానమీ ఉండి సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్గా ఇప్పుడు ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, ఏదైనా శాటిలైట్ లాంచింగ్ ప్లస్ ఏమేమి టెక్నాలజీస్ ఇప్పుడు పెరుగుతున్నాయి, అవన్నీ అప్పుడు ఆ 2 months ఇంకేమైనా ఉన్నాయా అవి చూసుకోవడము. అండ్ హిస్టరీ కోర్ కాబట్టి సో హిస్టరీ మొత్తం ఓవరాల్గా అంటే ఒక కింగ్ ఒక ఎంపైర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక కింగ్ శాతవాహన కింగ్డమ్ తీసుకున్నప్పుడు సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఓవరాల్గా అంటే వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఆరిజిన్ ఏంటి, వాట్ ఆర్ దేర్ కాంట్రిబ్యూషన్స్, కల్చరల్ కాంట్రిబ్యూషన్స్, సోషల్గా ఎలా ఉండేవాళ్ళు, సోషల్ లైఫ్ అందులో ఎలా ఉండేది అంటే ఒక టోటల్ ఒక ఇంటిగ్రేటెడ్గా ఒక్కొక్క ఎంపైర్ది మొత్తం రాసుకుంటూ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన ఏ క్వశ్చన్ వచ్చినా అందులో నుంచే వస్తుంది, అంటే వాట్ ఆర్ ద కల్చర్ కాంట్రిబ్యూషన్స్, సోషల్ సొసైటీ ఎలా ఉండేది, సో అలా ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్గా ఒక ఎంపైర్ గురించి, ఒక కింగ్డమ్ గురించి, ఆ టైమింగ్లో ఎంతమంది ఉన్నారో ఇవన్నీ ఒక నోట్స్ లాగా రాస్తుంటే తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అయింది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ప్రెస్ చేయండి.